సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం గణపతి నవరాత్రులు ఇట్టే అయ్యాయో లేదో మొన్న మొన్ననే నిమజ్జనం చేశామో లేదో అప్పుడే దసరాలు వచ్చేస్తున్నాయి అందులో శివుడికి ప్రీతికరమని చెప్తున్నటువంటి సోమవారం రోజున ఇరవై ఆరో తారీఖు నుంచి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి మన దసరా పండగ అయితే ఐదో తారీఖు వస్తుంది అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకున్న తర్వాత పదో రోజు వచ్చే పండుగని దశ అంటే పది హర అంటే శమించేది పాపాన్ని శమించే అంటే దశహర అంటే పది పాపాలని హరించి వేసేది దశహర అదే మనం దసరాగా నానుడి పెట్టుకొని చెప్పుకుంటున్నాం కాకపోతే దసరా పండగ మన పాపాలని హరిస్తుంది అని చెప్పేటువంటి దశహర అన్న పదాన్ని తీసుకుంటే ఏమిటి మన పాపాలు ఏదో బాగానే ఉంటున్నాం కదా మనం నిత్య జీవితంలో మనం ఏం పాపం చేస్తున్నాం అనేటువంటి సందేహం కూడా చాలామందికి వస్తుంది మరి ఈ దసరా రోజున మనకి పాపాలన్నీ పోగొట్టడానికి తొమ్మిది నవరాత్రుల ముందు ఇచ్చింది అది ఏ విధంగా అంటే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని మనకి ఐదు ఐదు ఉన్నాయి పంచేంద్రియాలు మనకు అందరికీ తెలిసిందే కన్ను ముక్కు చెవి నోరు చర్మము ఇవన్నీ వీటన్నిటితో జ్ఞానం కలిసి రకరకాల క్రియలను చేస్తూ ఉంటుంది ఈ పంచేంద్రియాలుగా వ్యవహరింపబడుతున్నటువంటి ముక్కు కన్ను చెవి నోరు చర్మము జ్ఞానంతో ఏం చేస్తాయంటే కొన్ని మంచి పనులు చేస్తాయి కొన్ని చెడు పనులు కూడా చేస్తాయి కంటితో చూసేవన్నీ మంచివి కాదు నోట్తో మాట్లాడేవన్నీ కూడా సత్యవాక్యాలు కావు అలాగే వినేవన్నీ కూడా సరైన మాటలు కాదు అంటే పాపపుణ్య విచక్షణ ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా మంచి విషయాలనే వినాలి మంచి వాక్యాలనే మాట్లాడాలి మంచి విషయాలనే చూస్తూ ఉండాలి అని చెప్తారు కనుక ఈ పాపపుణ్య వివేచనలో భాగంగా జ్ఞానేంద్రియాలన్నీ చాలా తప్పుగా వ్యవహరిస్తూ ఉంటాయి అవకాశాన్ని బట్టి మనస్తత్వాన్ని బట్టి కూడా అయితే ఈ పంచేంద్రియాలతో కలిసి మనం అంటే పది ఇంద్రియాలు పది జ్ఞానేంద్రియాలు పది కర్మేంద్రియాలు ఈ పది ఇంద్రియాలతో కలిసి మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఆ చేసిన తప్పుల కూడా దశహర ఆ రోజున పటాపంచలు అయిపోతాయి మన పాపాలని అంటే ఎన్నో మాట్లాడుకోని విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఎవరి గురించి ఎవరో చెడుగా చెప్తూ ఉంటారు చక్కగా కూర్చొని వింటాం అది కూడా పాపం కిందే వస్తుంది అందుకని మనం కన్నుముక్కు చెవి నోరు చర్మంతో చేసే పనులన్నీ కూడా పాప పనులు చాలా మటుకు ఉంటాయి అందుకని వాటన్నిటినీ కూడా పది ఇంద్రియాలు చేసేటువంటి పాప పనులన్నింటినీ కూడా ఒక్క దసరా రోజు మొత్తం దసహరా పది యొక్క పాపాలని పోగొట్టేస్తుంది అంత అద్భుతమైనటువంటిది దసహరా పండుగ దాన్ని వ్యవహారంలో దసరా దసరా అంటున్నాం అది వేరే విషయం అయితే ఆ ఒక్కరోజుతో ఎలా పోతుంది అనేటువంటి సందేహం కూడా చాలామందికి వస్తుంది ఒక్కరోజుతో ఎప్పుడూ ఏదీ జరగదు సాధనమున పనులు సమకూరు ధరలోన ఈ సాధన ఎలా చేయాలి అప్పుడే మనకి పనులు అవుతాయి అనుకుంటే ఆశ్వీజ శుక్ల పాడ్యమి రోజు నుంచి మనము దశమి వరకు వచ్చే పది రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారికి ప్రీతి కల్పించేటువంటి విషయాలు చక్కగా పూజా విధానం అంతా తెలుసుకొని దాని ప్రకారం తొమ్మిది రోజులు కూడా పూజ చేయాలి ఈ తొమ్మిది రోజులు పూజా విధానాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు అంటే తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు వేస్తారు కదా మరి ఒక గుళ్ళో ఒక రకంగా చేస్తారు ఇంకో గుళ్ళో ఇంకో రకంగా చేస్తారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా చేస్తారు ఎందుకు అనేటువంటి సందేహం చాలామంది కలిగి అడుగుతూ ఉంటారు నన్ను అయితే ఇది పూర్తిగా ప్రాంతీయతత్వం అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అటువైపు ఉన్నటువంటి మన నార్త్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా దుర్గాదేవిని పూజిస్తారు వెస్ట్ బెంగాల్లో అయితే కాళికాదేవిని పూజిస్తారు కాళి అందుకని కాళికాదేవన్నా దుర్గాదేవన్న లలితాదేవన్న ఎవరైనా ఒకటే కాకపోతే నామ వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోను మధ్యప్రదేశ్లోనూ దుర్గా సప్తశతి చండీ సప్తశతి అలా ఎక్కువగా వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారు అంటే కలశస్థాపన మొదటి రోజున ఆశ్వీజశుద్ధ పాడ్యం రోజున కలశస్థాపన అమ్మవారికి చక్కగా అలంకరించడం అంత మామూలుగానే ఉంటుంది కాకపోతే దక్షిణాది వారు చేసే ప్రాంతానికి కొంచెం భిన్నంగా ఉత్తరాది వాళ్ళు కలశస్థాపన చేసిన తర్వాత చండీ పారాయణ చేస్తారు అలా దుర్గా సప్తశతి చేస్తారు ఇవన్నీ పారాయణలు చేస్తూ వాళ్ళు చివరి రోజున నవమి రోజున చక్కగా అన్నీ కూడా అంటే వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం ధూపదీప నైవేద్యాలన్నీ ఇస్తారు ఇక దక్షిణాది కొద్దం దక్షిణాదిన లలితా సహస్రనామం ఎంత అద్భుతమైన ప్రచారంలో ఉందంటే ఇవాళ రోజున దాన్ని చదవని వాళ్ళు లేరు దాంట్లో ఒక నామం వస్తుంది ఆబాల గోప విదిత సర్వాన్లింగ శాసన ఈ నామంలో ఆబాల గోప విదిత అనేది అందరికీ అంటే ఒక అర్థంలో తీసుకుంటే ఆ బాలగోప విదిత అంటే ఆ బాలగోపాలందరికీ కూడా ఇది విదితమైనటువంటి విషయంగా మనం ఇప్పుడు ప్రస్తుతంలో ఈ అర్థం చెప్పుకోవచ్చు అంటే ఒకళ్ళు చ ఒక కులం వాళ్ళు చదువుతున్నారు ఒక కులం వాళ్ళు చదవలేదు అని కాదు ఒక వయసు వాళ్ళు చదువుతున్నారు ఒక వయసు వాళ్ళు చదవట్లేదు అని కాదు ఈ ముఖ్యంగా కొన్ని కొన్ని ఆలయాలకు వెళ్ళి చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది పదేళ్ల పిల్లలు శుభ్రంగా అనర్గళంగా లలితా సహస్రం చదువుతూ ఉంటారు దాంట్లో పోటీలు కూడా పెట్టి నిర్వహించి వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులు అవుతున్నారు అది చాలా చెప్పుకోదగ్గ విషయం ఇంకా సువాసిని స్త్రీలైతే చెప్పక్కర్లేదు ఈ నవరాత్రిలో ఏ గుడికి వెళ్ళి చూసినా సామూహిక పూజలు సామూహిక పఠనాలు ఇవి కాక అద్భుతమైనటువంటి సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆలయం నిర్వహించే వాళ్ళు అక్కడికి స్త్రీలందరూ చక్కగా అలంకరించుకుని వచ్చి చాలా అద్భుతంగా సువాసిని పూజలు చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి సువాసిని అర్చన పీతాయన మహా కుంకుమ పూజలు చక్కగా చేస్తూ ఉంటారు ఇలా దక్షిణాదిన అమ్మవారికి కుంకుమ పూజలు చేయటం కలశస్థాపన చేయటం దేవి నవరాత్రులుగా చెప్పడం దాంట్లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంగా చెప్పడం అంటే ఉత్తరాది వాళ్ళలాగా ఒక్క దుర్గాదేవినే పూజించడం కాదు దక్షిణాది వాళ్ళు శ్రీ విద్యా సంప్రదాయాన్ని తీసుకొని అమ్మవారికి రోజుకొక అవతారం వేస్తారు కనుక ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రకంగా వేసినప్పటికీ కూడా ప్రధానంగా శ్రీ విద్యా సంప్రదాయాన్ని పాటించి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలు తొమ్మిది రకాల అవతారాలు వేసి నిత్యము కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు ఇప్పుడు లలితా సహస్రనామ ప్రచారము విస్తరణ ఎంత అద్భుతంగా ఉందంటే ఎవరు చూసినా ఏ వయసు వాళ్ళు చూసినా దాన్ని పాటించడం వలన చాలా మటుకు వారికి కోరుకున్నవన్నీ జరుగుతున్నట్టు కూడా వచ్చి చెప్తూ ఉంటారు ఈ రకంగా దక్షిణాది వాళ్ళు చేసేటువంటి లలితా సహస్రనామాలు కానీ ఇంకొకటి దక్షిణాది వాళ్ళకి ఇంకొక సుగుణం కూడా ఉంది లలితా సహస్రనామం చేస్తారు ఏ రోజున ఏ దేవత ఉంటే దాని అష్టోత్తరం చదువుతారు చదివి యథావిధిగా కుంకుమ పూజలు చేసి మళ్ళీ ఉత్తరాది వాళ్ళలాగా చండీ పారాయణ చండీ హోమం కూడా చివరి రోజున పెట్టుకుంటారు అంటే దక్షిణాది వారికి అమ్మవారి పట్ల ఎటువంటి ప్రీతి ఉందంటే అమ్మవారి గుళ్ళు ఎప్పుడూ ఒక కాలంతో ఒక పండగతో సంబంధం లేదు ఎప్పుడు కూడా స్త్రీలతోనూ భక్తులతోనూ అలా కలకళ్ళాడిపోతూనే ఉంటాయి సో ఈ రకంగా దక్షిణాదివారు పాటిస్తున్నటువంటి శ్రీ విద్యా సంప్రదాయ పద్ధతిలో తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తారు పదో రోజున కొంతమంది చండీ పారాయణ పెట్టుకుంటారు కొంతమంది చండీ హోమం కూడా పెట్టుకుంటారు ఈ రకంగా పెట్టుకుని దసరా పండగని పూర్తి చేస్తారు ఇప్పుడు ఈ దసరా పండగకి నవరాత్రి పండగలు నవరాత్రి పండగలు అంటూ ఉంటారు ఈ నవరాత్రులు ఏమిటి అసలుకి ఈ తొమ్మిది రోజులు ఎందుకు పూజ చేయాలి అంటే దీనికి చాలా చక్కటి ఆచార వ్యవహారాలు మన చరిత్ర ఉన్నది హైందవ చరిత్ర చాలా అద్భుతమైంది దాంట్లో మనకి మన భారతీయ సంప్రదాయంలో పెట్టుకున్నటువంటి పండగలకి మూడుసార్లు నవరాత్రులు వస్తాయి మనకి మొదటిసారి చైత్రమాసంలో కొత్త సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం అప్పుడు వసంత లక్ష్మిని ఆహ్వానిస్తూ మనం ఉగాది నవరా చైత్ర నవరాత్రులు అంటారు చైత్రమాస నవరాత్రులు అంటారు ఎదురుకు పూర్వకాలం పల్లెటూళ్ళలో అయితే చైత్రమాసానికి వెచ్చినటువంటి పందిళ్ళు మళ్ళీ ఆశ్వీజ మాసానికే తీసేవారు ఎందుకంటే రెండు నెలల ఉన్న ఇంకొక నవరాత్రులు వచ్చి ఉండేవి ఎలా చైత్రమాసంలో వసంత నవరాత్రులు వస్తాయి మళ్ళీ భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు వస్తాయి మళ్ళీ ఈ ఆశ్విజమాసంలో దేవీ నవరాత్రులు వస్తాయి సో నవరాత్రులు చేసుకోవడం ప్రజలకేమీ కొత్త కాదు గణపతి నవరాత్రులకు ముందర వచ్చేటువంటి శ్రీరామనవమి పండగ రోజు నుంచి చేసేటువంటి నవరాత్రులకి అమ్మవారికి ఒక చక్కటి అనుసంధానం ఉంది అదేంటంటే మనకి చక్కటి కీర్తనలు ఉన్నాయి రాజరాజేశ్వరి రామ సహోదరి అని ఒక మంచి కీర్తన ఉంది రాజరాజేశ్వరి ఎవరంటే రామ సహోదరిట ఆవిడ రాజరాజేశ్వరి రామ సహోదరి సో ఆ పాటలోనే అమ్మవారు శ్రీరాముడి యొక్క సహోదరిని తెలుస్తోంది ఇంకొకటి శ్రీరామతత్వంలో ఇంకొకటి కూడా మిళితమై ఉంది అంటే దేవీ నవరాత్రులకి ఉగాది పండగకి ఏ విధమైన అనుసంధానం ఉంది అంటే చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరాముడే కాదు పార్వతీదేవి కూడా జన్మించింది అంటే ఒక శక్తి అవతారము ఎప్పుడైతే మానవావతారం దాల్చి ఒక హిమవంతుడికి పుత్రికగా పుట్టిందో అలాగే ఒక బ్రహ్మాండమైన దేవతాంశ సంభూతుడిగా శ్రీరాముడు కౌశల్యా గర్భంలో అవతారంగా ధరించి వచ్చాడో ఆ రెండు కూడా ఎంత అద్భుతమైన రోజులు అంటే ఆ శ్రీరామ సహోదరిగాను శ్రీరామ తత్వమే శ్రీమాతకు కూడా ఉన్నట్టుగాను చెప్పేటువంటి పురాణ కథలు మనకు చాలా అద్భుతంగా చాలా ఉన్నాయి అందుకని శ్రీరామనవమికి చేసుకున్నటువంటి నవరాత్రుల తగ్గించి గణపతి నవరాత్రులకు వస్తాం ఉంది గణపతి నవరాత్రులు అంటే ముందు పిల్లల్ని సంతోషపెడితేనే తల్లి సంతోషపడుతుంది తల్లికి ముందర ఏదైనా పెడితే మా అమ్మాయికి పెట్టిన తర్వాత నాకు పెట్టి ఉంటుంది మా అబ్బాయికి ఇచ్చావా అని అడుగుతుంది అదేవిధంగా అమ్మవారు కూడా ముందు తన ప్రథమ పుత్రుడైనటువంటి గణపతికి నవరాత్రులని చక్కగా చేయించిన తర్వాతే ఆవిడ నవరాత్రులు వచ్చేలా చూసుకుంది ఏ ఆ రకంగా అమ్మవారు దేవీ నవరాత్రులు మనకి మాసంలో చక్కగా చేసుకోమని చెప్పింది అంటే అమ్మవారు చెప్పిందని నేను ఎందుకంటున్నానంటే ఏ కథ అయినా కూడా మహాశివుణ్ణి మన మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి శ్రీచక్ర బిందు శ్రీచక్రబిందు శ్రీ లలితాదేవి అడుగుతుంది ఏమిటయ్యా ప్రజలకు ఏ విధంగా మేలు చేద్దాం ఏదన్నా చెప్పు వాళ్ళకి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ సంకల్పాలు చేయి ఈ యొక్క వ్రతం చేయి ఈ రకంగా నవరాత్రి పూజలు చేయని మహాశివుడు మనకు సెలవు ఇవ్వటమే కనిపిస్తుంది కాకపోతే ఈ విషయాలకు మాత్రం దేవీ మహత్సవాన్ని ఒక సపరేట్గా ఉంది దేవీ భాగవతం కూడా ఉంది ఈ అమ్మవారి కథలన్నీ నవరాత్రులు చేసుకోవడము స్థాపన వీటన్నిటికీ అయితే నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే మనకి నవ సంఖ్య నవ అంటే తొమ్మిది తొమ్మిది రోజులు రాత్రులే ఎందుకు చేయాలి ఈ అమ్మవారి పూజకి తొమ్మిది రోజులు ముందు ఎందుకు చేయాలి పూజలు అంటే తొమ్మిది రోజులు కూడా ఒక అద్భుతమైన సంఖ్యా సంకేతం ఉంది ఈ సంఖ్యకు ఒక సంకేతం ఉంది తొమ్మిది లేకుండా అసలు భారతీయ జీవనమే లేదు ఏమిటంటే ఒకటి తొమ్మిది పూర్ణ సంఖ్య తొమ్మిది అంటే అందరూ లక్కీ నెంబర్ అని కార్ నెంబర్లు ఫోన్ నెంబర్లు కూడా తీసుకుంటూ ఉంటారు అటువంటి తొమ్మిది అది ఆ తొమ్మిదో పూర్ణ సంఖ్యని మొట్టమొదలు స్త్రీ పురుషుల యొక్క అద్భుతమైన వైవాహిక జీవితంలో గడిచే గర్భధారణకి ఆ తొమ్మిది సంఖ్యను అమ్మవారి ఇచ్చింది చక్కగా తొమ్మిది నెలలు గర్భ ధారణం అయిన తరువాత రోజు దసరాలాగా ఆ ఆ పిల్లవాడో పిల్లో చక్కగా జన్మని ఇవ్వటం ఆ స్త్రీ జరుగుతూ ఉంటుంది ఆ తొమ్మిది నెలల గర్భధారణలోనే అనేక సృష్టి రహస్యాలు దాగి ఉన్నాయి అది మనం తర్వాత చర్చనీయాంశంగా చెప్పుకుందాం ఇది కాకుండా అసలు మనిషి భూమిలో పరిపూర్ణుడు ఎవరయ్యా అంటే మానవుడే మిగతా జీవజాలం అంతా కూడా పరిపూర్ణత్వం లేదు వాటికి అవన్నీ భూమికి అడ్డంగా పెరుగుతూ ఉంటాయి మానవ ఒక్కడే సూర్యుడికి అభిముఖంగా పైకి పెరుగుతూ ఉంటాడు అందుకే అతను పూర్ణుడు మానవుడు పూర్ణుడు అంటే పరిపూర్ణ పురుషుడు పూర్ణుడు కనుకనే అతని పురుషుడు అంటున్నారు పురుషుడు అంటే స్త్రీ పురుషుల యొక్క కలయికని అంటే స్త్రీలు పురుషులు కలిసి ఉండటాన్ని పురుషులు అంటున్నారు పురుష ప్రపంచం అంటే ఒక మగవాళ్ళ ప్రపంచం అనేది వేరే అర్థంలో చెప్తున్నారు అది కాదు పురుష అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి అందుకని మానవ ప్రపంచం అంతా కూడా ఆ భూమిలో పరిపూర్ణంగా ఉండటానికి కారణము ఈ తొమ్మిది అనే సంఖ్యతో ఉన్నటువంటి గర్భధారణ ఇదొకటి అసలు మనిషి పుట్టడానికి తొమ్మిదవ సంఖ్య లేదో ఎలా పుడతాడు తొమ్మిది నెలలు పూర్తవాల్సిందే దాని తర్వాత ఇతను పుట్టంగానే గ్రహాలన్నీ కాచుకూచుంటాయిగా నక్షత్రాలన్నీ కాదు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు కాచు అష్ట దిక్పాలకులు అందరూ కాచుకొచ్చుంటారు ఎవరు ఏ ఏ రాశిలోకి వెళ్ళారు ఎవరు ఏ ఏ రాశిలో ఎవరికి ఏ నక్షత్రం ఇవ్వాలి అంటే జ్యోతిష్ శాస్త్ర గణన ప్రకారం ఏ నక్షత్రంలో పుడితే ఏమిటి అనేది ఉన్నది కనుక కొన్ని నక్షత్రాలు కొన్ని రాసులు కొన్నిటికి దోషాలు ఉండటం కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో కనిపిస్తుంది ఈ తొమ్మిది గ్రహాలలో ఉండేటువంటి చలనాలన్నీ కూడా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకంగా వర్తిస్తూ ఉంటాయి అయితే ఆ తొమ్మిది గ్రహాలకి ఉండేటువంటి దోషాలు ఏమన్నా ఉంటే అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే ఒక్క గ్రహం కూడా మనం ఏమీ చేయలేదు అమ్మో శని గ్రహమా అమ్మో రాహుగ్రహమా అని భయపడే వాళ్ళందరూ కూడా ఏ గ్రహం పట్టుకున్నా ఈ తొమ్మిది రోజులు యథావిధిగా అంటే శాస్త్ర సమ్మతంగా మాకు తోచినట్టు మేము పూజ చేసుకుంటాం మా సంప్రదాయం ఇదే అని చెప్పేసి ఎవరు పడితే వాడు చేసుకునే పూజ అమ్మవారికి ప్రీతి కల్పించదు అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదర్లభ బ్రహ్మాండమైనటువంటి బహిర్ముఖంగా అట్టహాసాలు చేస్తూ మైకులు పెట్టేస్తూ ఓహో ఊరేగింపులు చేస్తే దానికన్నా ఒక్క భక్తుడన్నా ఊరేగింపులో అంతర్ముఖ సమారాధ్య మనసావాచ కర్మణ నన్ను ధ్యానిస్తున్నాడని అమ్మవారు చూస్తుంది వాళ్ళనే ఇష్టపడుతుంది అందుకని శాస్త్రసమ్మతంగా ఉన్నటువంటి విషయాలతో పూజ జరుపుకోవాలి నాకు ఇష్టం నేను జరుపుకుంటాను నాకు పది మంది ఆర్భాటంగా రావటమే ఇష్టం అనుకుంటే అమ్మవారికి ప్రీతి కలిగించదు అమ్మవారికి ప్రీతి కలిగించాలంటే శాస్త్ర సమ్మతంగా వినయంగా ఆవిడికి మన్ని మనం సమర్పించుకుంటూ చక్కగా పూజ చేయాలి ఈ విధంగా నవరాత్రి తొమ్మిది రోజులు చేసుకోవటంలో ఒక పరిపూర్ణత్వం వస్తుంది ఈ పరిపూర్ణత్వం వచ్చినప్పుడు మనిషికి గ్రహాల బాధ నుంచి భయపడటం తగ్గిపోతుంది కొంత అంటే అమ్మ ఎటువంటిదంటే మనము ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాం ఇది అడగచ్చా ఇది అడగకూడదా అని మనం సందేహించం అమ్మని ఏదన్నా అడగచ్చు అమ్మ నాకు ఇది కావాలి అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు ఇది ఇవ్వు అని అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నీ అడుగుతాం మనం అంటే పిల్లల స్వభావం ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అమ్మని ఏదన్నా అడగచ్చు అనేటువంటి ఒక స్వేచ్ఛ ఉంటుంది అలాంటి అమ్మ మన లలితమ్మ ఆ అమ్మని మనం ఏదన్నా అడగచ్చు ఏదన్నా చేయొచ్చు కానీ నిత్య జీవితంలో కూడా మన అమ్మకి కోపం వచ్చే పనులు చేస్తే ఏం చేస్తుందమ్మ చూడు నువ్వు ఇలా చేస్తున్నావు కదా నీకు ఇవాళ సాయంత్రం నేను లడ్డూ పెట్టను ఇంకా చిన్నపిల్లలైతే నీకు చాక్లెట్ ఇవ్వను ఇలా చెప్తూనే అమ్మ అలాగే అమ్మవారు కూడా మనం ముందుగా చెప్పుకున్నట్టు మనసావాచ కర్మణ మంత్రపూర్వకంగా చక్కగా శాస్త్ర పద్ధతిని అనుసరిస్తూ పూజ చేస్తే అమ్మ మనకి ఇవ్వందంటూ ఏమీ ఉండదు అన్నీ ఇస్తుంది ఎంతమందో లలితాదేవి భక్తులని మీరు ప్రశ్నించి చూడండి ప్రతి ఒక్కరూ చెప్తారు అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాం మా అమ్మాయికి సంబంధం కుదిరింది అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాం మాకు బాగా కలిసి వచ్చింది దేవీ నవరాత్రులు అయ్యాకనండి అదేమిటో తెలియదు కానీ మాకు అన్నీ కలిసి వచ్చినాయి ఇటువంటి మాటలు ప్రతి గుళ్ళల్లోనూ మనకు వినిపిస్తాయి ప్రతి గుళ్ళల్లోనూ వినిపిస్తాయి అంటే ఈ శంకరమఠం శృంగేరి శంకరమఠం గుళ్ళల్లో ఒక రకమైన సంప్రదాయం విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర ఒక సంప్రదాయం శ్రీశైలం మల్లికార్జునుడు ఉన్నాడు అది వాళ్ళ దగ్గర ఒక సంప్రదాయం ఏ సంప్రదాయాలన్నా శాస్త్ర ప్రకారమే అన్ని గుళ్ళల్లో చేస్తూ ఉంటాడు ఇక్కడ మరి సర్వాలంకార సువర్ణ కవితాదేవి ఉంది ఏమిటి మరి అక్కడ ఇంకొక దేవి ఉంది ఏమిటి అంటే ఏ దేవి అయినా లోపల ఉండేది అమ్మవారి ఆత్మే పేర్లు తేడా స్త్రీలందరికీ కొన్ని పేర్లు ఉంటాయి కానీ అందరూ స్త్రీ జాతి అంతా ఒకటే కదా యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థితి అలాగే స్త్రీలలో ఉండే శక్తి కూడా యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితే ఈ శక్తి పూజనని నవరాత్రుల్లో చక్కగా చేసుకోండి ప్రశాంతమైన మనసుతో శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాతి స కుంకుమ విలేపనామణిక చుంబిక స్థూరికాం సమందహసితేక్షణం సశరచాప పాంకుశాం అశేష జనమోహినిం అరుణమాల్య భూషోజ్వలం అమ్మవారికి దండలంటే ఇష్టం అరుణమాల్య భూషోజ్వలం అరుణంగా ఉన్నటువంటి ఎర్రని వస్త్రాలని ఎర్రని పులదండల్ని ఎర్రని ఆభరణాలని అంటే రత్నాలు అటువంటి ఆభరణాలు అన్నమాట అరుణమాల్య భూషోజ్వలం జపాకుసుమ భాసురవు ఎర్రని గులాపులు జపాకుసుమాలంటే గులాపువ్వులు అని చెప్తున్నారు కొంతమంది మందారులు అని చెప్తున్నారు రెండు ఎరుపు రంగే కనుక ఏ అర్థం తీసుకున్నా జపాకుసుమ భాసురవు జప విధౌ స్మరేదంబికాం అని అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని చక్కగా చదువుకొని మనసావాచా కర్మణ శాస్త్ర విహితంగా పూజలు జరుపుకుంటే నవరాత్రి పూజల తర్వాత నవ నవోన్మేషంగా మనకి జీవితం సాగుతుందంటంలో ఏమాత్రం సందేహం లేదు నమస్కారం